అందరికీ నమస్కారం. నేను మీ వివేక్ నాయక్. ఇది ఈ వీడియో ఒక ఇద్దరికి చేరాలని పెడుతున్నాను. ఆ ఇద్దరు ఎవరనేది చెప్తాను చివరిలో. ఒక నేను ఒకసారి కెన్యా వెళ్ళాల్సి వచ్చింది, ఆఫ్రికాలో ఉన్న కెన్యాకి. అప్పుడు అక్కడికి వెళ్ళాలి అని అంటే ఎల్లో ఫీవర్ ఇంజెక్షన్ వేసుకోవాలి అని చెప్పారు. అది వేసుకోవడానికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ గారిని అడిగాను, ఏంటండి ఎల్లో ఫీవర్ అంటే ఏంటి అని అడిగాను. అడిగితే యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు కోవిడ్కి ఏ లక్షణాలు అయితే చెప్పాడో అదే చెప్పాడు ఆయన. అంటే ఊపిరి ఆడదు, విపరీతమైన జ్వరం, మొత్తం ఒంటి నొప్పులు, బ్రీత్ ఆగిపోతుంది, ఇలాగన్నీ చెప్పాడు ఆయన. చెప్తే ఇంకా కొంచెం డీటెయిల్గా చెప్పాడు, నేను మామూలుగా చెప్పాను. ఆయన చెప్పిన తర్వాత నేను ఇంజెక్షన్ వేసుకున్నాను. దాని మీద ఒక ఎల్లో బుక్ ఇచ్చి నా పాస్పోర్ట్ మీద పెట్టారు. అది ఆఫ్రికా వెళ్ళే వాళ్ళకి కానీ ఇంకొన్ని దేశాలకు వెళ్ళే వాళ్ళకి ఎల్లో ఫీవర్ ఇంజెక్షన్ ఆ ఎల్లో బుక్ ఉంటేనే అలౌ చేస్తారు. ఎల్లో ఫీవర్ ఇంజెక్షన్ వేసుకుంటేనే రాణిస్తారు. అది ఎందుకు అంటే అక్కడ వెళ్ళే వాళ్ళకి అది వస్తుంది, బట్ అక్కడ అక్కడ నివసించే వాళ్ళకి అది ఇమ్యూన్ అయి ఉంటుంది. ఇక నేను దీని గురించి ఈ లక్షణాలు ఇవే కదా, ముందు ప్రివెంటివ్గా అది వేసుకోవచ్చా అని ఒకళ్ళిద్దరు డాక్టర్ని అడగటం జరిగింది. వాళ్ళు వద్దు అంటున్నారు తప్ప ఎందుకు వద్దు చెప్పట్లేదు. డీటెయిల్గా అసలు ఏమి చెప్పట్లేదు. ఇప్పుడు ఏ ఇద్దరు వ్యక్తులకైతే చేరాలనుకుంటున్నానో వాళ్ళిద్దరు ఆ ఇద్దరు వ్యక్తులు డాక్టర్స్. రీసెంట్గా ఒక వీడియో ఒక మెసేజ్ క్లిప్ వచ్చింది, దాంట్లో ఆయన చాలా అద్భుతంగా ఈ కోవిడ్ గురించి సామాన్యమైన వాడికి కూడా అర్థమయ్యేలా చెప్పారు. ఆయన ఆయనకి ఈ ఎల్లో ఫీవర్ ఇంజెక్షన్ గురించి అప్పుడు నేను విన్నది చెప్పాలని ఒకవేళ పనికొస్తే, ఒకసారి చాలా పెద్ద విషయాలు మనకు తట్టనవి పక్కన ఉన్నవాళ్ళు చాలా చిన్నవాళ్ళు టక్కని చెప్తుంటారు. అలా నాకేదో గుర్తొచ్చింది. ఆయన చెప్పిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. ఈ వీడియో ఆయనకు చేరాలని నేను చేస్తున్నాను. బట్ ఇది ఎవరు వేసుకోవడానికి ట్రై చేయొద్దు, ఎందుకంటే బయట దొరకదు, అది గవర్నమెంట్ ఇవ్వాలి. అలాంటి ప్రయత్నాలు ఏమీ చేయొద్దు. జస్ట్ ఆయన ఏం చెప్తారో ఒకసారి విందాం. అంటే అప్పుడు నాకు ఏమీ లేని వాళ్ళు కూడా చేస్తున్నారు కదా, అది అంటే ప్రివెంటివ్గా ఒక అది ఇది ఒకటి కావచ్చు కాకపోవచ్చు, కానీ ఏదైనా పనికి వస్తుందేమో అని చిన్న ఆశ. థ్యాంక్ యూ సార్. మీ పేరు నాకు తెలియదు, బట్ మీరు తెలగపిండి, నువ్వుల పిండి, అలాగే పోర్క్ స్కిన్ను, ఇంకా కొన్ని చెప్పారు అన్నీ చేస్తే రాదు అని చాలా చాలా అద్భుతంగా మీరు నేను చెప్పారు. మీకు చేరాలి, దీని మీద మీరు ఒక వీడియో చేసి అందరికీ పెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా గొప్ప వివరణ ఇచ్చారు మీరు. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. Please subscribe. Subscribe. Please subscribe. Please subscribe. Film Jalsa. To Film Jalsa. Film Jalsa. To Film Jalsa. Film Jalsa. Film Jalsa. Film Jalsa channel. To Film Jalsa.